राष्ट्र प्रभुत्वं अत्यंत बाध्यतारहितंगा पूर्ति इर्रेस्पॉन्सिबल विभजन चट्टंलो उंडे 9 10 षेड्यूल ఆస్తుల విభజన పైన మంత్రి కన్నబాబు గారు మాట్లాడటం జరిగింది. సభలో మొత్తం నెపాన్ని కేంద్రంపై నెట్టి కేంద్రం ఈ యొక్క ఆస్తులు బటవారా చేయడంలో గాని రావాల్సిన బకాయిలు ఏవైతే డబ్బులు మన దగ్గర ఉండిపోయాయో తెలంగాణలో అవి రావటంలో పూర్తిగా విఫలం చెందాయని గత ప్రభుత్వం చేతకానితనాన్ని ఎండగడుతూ మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. 3 సంవత్సరాలు మీరు పూర్తయింది, 5 సంవత్సరాలు టీడీపీ ఆస్తుల్ని తీసుకురావట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. మధ్యలోనే 10 సంవత్సరాలు ఉండే తెలంగాణ హైదరాబాద్ ని మనం ఉపయోగించుకోకుండా ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆస్తుల్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే ఒక్క ప్రయత్నమైనా మీరు చేశారా? అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మీరు కేసీఆర్ గారిని ఆలింగనం చేసుకుని జగన్ మోహన్ రెడ్డి గారు మన ఏవైతే సెక్రటరీట్ ఉందో సెక్రటరీట్ ని ఉచితంగా వాళ్ళకి దారాదత్తం చేయటం, అనేక క్వార్టర్స్ దారాదత్తం చేయటం, అనేక రకాల హెచ్ఓడి బిల్డింగ్స్ ఇచ్చేయటం, ఎవరు ఇమ్మన్నారు, ఎందుకు ఇచ్చారు, ఇవాళ వరకు సమాధానం చెప్పలేదు. మేము అనుకున్న పోన్లే, ఇప్పటికైనా ఒకసారి ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన జరిగిన తర్వాత మొదటిసారి ఆలింగనం చేసుకున్నారు, ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందంటే ఇవాళ వరకు మంచి కాదు చెడు జరిగింది. మన యొక్క ఆస్తులు ఇవాళ అక్కడ తాళాలు ఎరకొట్టి లోపలికి వెళ్తున్నారు, ఫైల్స్ అన్నీ బయట పడేస్తున్నారు, ఈ ఫర్నిచర్ని కూడా బయట పడేసి అంటే కబ్జా చేసే తీరులో అక్కడ కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం అస్సలు మన ఆంధ్ర సంబంధించిన ఆస్తుల పట్ల కానీ మనకి రావాల్సిన నిధుల పట్ల కానీ ఎలక్ట్రిసిటీ అలాగే పెన్షనర్స్ సంబంధించిన అంశాలు విభజన విషయంలో పూర్తిగా అడ్డగోలు వ్యవహారం చేస్తుంది, రాక్షసంగా ప్రవర్తిస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెనుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇలా తెలంగాణ యొక్క దమనకాండ తెలంగాణ ప్రభుత్వం యొక్క దమనకాండ కారణంగా ఇవాళ మన నీటిపైన హక్కులు కోల్పోతున్నాం. ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ కానీ అలాగే గోదావరి సంబంధించిన రివర్ బోర్డు సంబంధించిన అంశాల్లో కానీ అనేకం మన ప్రాంతానికి సంబంధించి తీరని అన్యాయం జరుగుతుంది. అనేక అభ్యంతరాలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన ఎన్జీటీలో కేసు వేయటం, అనేక అభ్యంతరాలు కేంద్రానికి తెలపటం, మాటి మాటికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఏదైతుందో ఇది గతంలో చంద్రబాబు నాయుడు చేసిన దానికన్నా ఎక్కువ అని మేము భావిస్తున్నాం. ఏమైపోయింది, అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మన వాళ్ళని ఎవరిని కూడా అక్కడ ఉండనివ్వరు, మనకుండే ఆస్తులు కూడా లాగేసుకుంటారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఏ విధంగా అయితే కాశ్మీరీ పండిట్స్ని కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టారో అదే విధంగా అనేక సంఘటనలు జరిగాయి, వెలుగు చూడలే. మన ఎన్జీ రంగ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఆంధ్ర సంబంధించిన సైంటిస్ట్ని, వాచ్మెన్ని, అటెండర్ని, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని రాత్రి తరిమేస్తే ఇవాళ వరకు మనం సమాధానం అడగలేదు. తీసుకొచ్చి మన గుంటూరు ల్యాంలో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కేవలం అదే కాదు, అనేక మందికి ఇటువంటి ఇబ్బందులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పట్టడం జరిగింది. అనేక మంది పెన్షనర్స్ అక్కడికి వెళ్తే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి. చివరికి తెలంగాణలో ఉండిపోవటం కారణంగానే మన ప్రాంతంలో ఉండే బీసీ సోదరులందరూ వాళ్ళ బీసీ స్టేటస్ని కోల్పోవటం జరిగింది. ఈ ప్రభుత్వం ఇవాళ వరకు ఒక లెటర్ కూడా రాయలేదు. 29 కులాలు, బీసీ వర్గాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించిన బీసీ కులాలన్నింటినీ కూడా ఓసీలుగా మార్చేయటం జరిగింది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారంలో తెలంగాణ నెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి వరకు మాట్లాడకపోవడం ఏదైతుందో అత్యంత దుర్మార్గమైంది. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎలక్షన్స్ ముందు ఆంధ్ర వాళ్ళు బీసీ స్టేటస్ ఇస్తానని చెప్తున్నారు, కానీ ఇవాళ వరకు ఇవ్వకపోవటం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా మన ఆస్తులు కోల్పోయాం, మన హక్కులు కోల్పోయాం, ఆ విధంగా చేత కాకుండా ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేంద్రం ఇప్పటికీ 26 సార్లు హోమ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 2 పక్షాలు మీటింగ్ పెడితే తెలంగాణ మీటింగ్ని బాయ్కాట్ చేయటం వచ్చినా కూడా ఇష్టానుసారం మాట్లాడి వెళ్ళిపోతుంది. 2 పక్షాలు అంటే ఆస్తి తగాదాలకి అన్నదమ్ముల ముంద తగు వస్తే ఇద్దరూ తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇద్దరూ తేల్చుకోలే 3 వాళ్ళ వ్యక్తి దగ్గరికి వెళ్తాం. విభజన చట్టంలో కూడా స్పష్టంగా రాసింది, 2 పక్షాలు కూడా 2 ప్రభుత్వాలు కూడా సామరస్యంగా పరిష్కరించగలిగే మార్గాలన్నీ అన్వేషించండి, ఏ మార్గం లేదు చేతులెత్తేసిన తర్వాత కేంద్రం దగ్గర రమ్మన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్కి అత్యంత సన్నిహితులు అని చెప్పి ఒక పక్క ఆయన చెబుతూ ఆలింగనం చేసుకొని అనేక రకాల మాటలు మాట్లాడి పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఇవాళ 3 సంవత్సరాలు పూర్తవుతున్నా మన ఆస్తుల గురించి అతి గతి లేదు. మీటింగ్లు వెళ్తే మన ఆఫీసర్స్ని బేషరతుగా తిడుతున్నారు. చీఫ్ ఇంజనీర్ని మన సంబంధించిన అక్కడుండే
అధికారులు ఎమ్మెల్యేలు తిడుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళ చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇకనైనా మేల్కొండి కట్టగా ప్రశ్నించండి, హెచ్చరించండి, అలాగే ఈ యొక్క ఆస్తుల్ని లీజ్కి ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేయండి. చేస్తే వాళ్ళు తప్పకుండా ఘర్షణకు వస్తారు. ఘర్షణకు వస్తే తప్పకుండా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఘర్షణ పడకుండా పోరాటం చేయకుండా ఈ సమస్య అయితే పరిష్కారం కాదు. మన ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. భావితరాలకి ప్రజల ఆస్తులకి తీరని అన్యాయం చేసిన ఘనత టీడీపీ వైసీపీకి దక్కుతుందని మా యొక్క అభిప్రాయం. ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 26 సార్లు మీటింగ్ పెట్టింది. హోమ్ సెక్రటరీ రెండు పక్షాలను పిలిచింది. రెండు పక్షాలు కూడా మొండి వైఖరి అవలంబించిన కారణంగా ఇవాళ కేసీఆర్ తిడుతుంటే ఏం చేస్తున్నా అడుగుతున్నా. కేసీఆర్ మాట్లాడి గట్టిగా తిట్టి ముఖ్యమంత్రి గారి ఒక స్టేట్మెంట్ అడుగుతున్నా, ఒక ఎందుకు ఈ రోజు వరకు కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు? మన ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా నిజంగా చూస్తే టీడీపీ కన్నా వాళ్ళు కేటీఆర్ మనం మాట్లాడిన మాటలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దివాలా తీసేసింది, అక్కడ ఉండే ఎవరు కూడా వ్యాపారం చేసుకోకుండా మన ప్రాంతానికి వస్తున్నారు అని నిశ్శగ్గుగా అసెంబ్లీలోనే మాట్లాడాడు. ఆ విధంగా మాట్లాడే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇకనైనా మేల్కోండి, మన ఆస్తుల కోసం పోరాటం చేయండి. అంటే పోరాటం అంటే అడగాలి, గట్టిగా మాట్లాడాలి. వాడు ఇష్టానుసారం మాట్లాడితే కామ్గా కూర్చుంటే చేతకంతనం అవుతుందని. అలాగే కేంద్రం 26 సార్లు మీటింగ్ పెట్టింది, ఒకటి కాదు రెండు సార్లు, కనుక ఇంకా ఇంకా ఎక్కువ సార్లు పెడుతుంది. అయితే వాళ్ళిద్దరూ సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా సన్నిహితులు. ఇంతకుముందులా కాదు, చంద్రబాబు నాయుడు కేసీఆర్లా కాదు, వీళ్ళిద్దరు క్లోజ్ అనే ఫీలింగ్ కేంద్రంలో ఉంది. సో దాన్ని మీరు వినియోగించుకోండి. ఇప్పుడు వినియోగించుకోండి. ఒక్కసారే కలిశారు, ఆయన అధికారంలోకి వచ్చింది ఒక్కసారి కేసీఆర్ని ఆలింగనం చేస్తున్నారు. మిగతా సార్ కలవనే కలవలేదు. కలవండి 10 సార్లు, ఏమవుతుంది? మోడీ గారిని కలవడానికి 2 సార్లు వెళ్ళినప్పుడు కేసీఆర్ కలవడానికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన వెళ్తే తప్ప పరిష్కారం కాదు. అలాగే రెండో అతి ముఖ్యమైన విషయం, ఇవాళ మేము అసెంబ్లీలో కూడా లేవనెత్తిన అంశం, ముఖ్యంగా పీఆర్సీ సంబంధించి అనేక రకాల అంశాలు, ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రంగా అభ్యంతరాలు తెలియజేసినా, టీచర్స్ అభ్యంతరం చేసినా కూడా అడ్డగోలుగా ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేసే తీరు ఏదైతే ఉందో, దాంట్లో అతి ముఖ్యంగా పోలీస్ సంబంధించిన వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. పోలీసు సంబంధించిన వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా రాకుండా కాలా రాస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ఒక లీవ్ వీక్లీ ఆఫ్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరూ సంతోషించాం. ఎండనక వానక పనిచేసే పోలీస్ సిబ్బందికి ఒక్కరోజైనా సెలవు దొరుకుతుందని. అయితే దాన్ని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఎక్కడ కూడా వాళ్ళకి మాత్రం విధులు ఇస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు వీక్లీ ఆఫ్ వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. అలాగే వాళ్ళకి 15 రోజులు ఎడిషనల్ బెనిఫిట్, ఎడిషనల్ స్టాండింగ్ అని చెప్పి 15 రోజులు వాడుకోవటం, దాన్ని ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మాట్లాడలేదు. గత ప్రభుత్వం అంటే కలిసి ఉన్నప్పుడు ఆ 15 రోజులు ఉండేది. విభజన జరిగిన ఆ 15 రోజులు కోల్పోయింది. అలాగే స్పెషల్ ఎలవెన్సెస్ పోలీస్ వాళ్ళకి ఇస్తారు, ముఖ్యంగా బ్లాక్ క్లైమేట్ ఎలవెన్స్, అలాగే ఏదైతే ఎక్స్ట్రీమిస్ట్ ఎలవెన్స్, అవి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇంకా మరీ దారుణం ఏంటంటే పక్క రాష్ట్రం తెలంగాణలో ఉండే ట్రాఫిక్ పోలీస్కి ఎడిషనల్ బెనిఫిట్ 30% ఎలవెన్స్ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వటం లేదు. ఆ విధంగా ట్రాఫిక్ పోలీస్ ఈ యొక్క పొల్యూషన్కి బాగా బారిన పడి ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం జరగాలి. ఏదైతే ఎడిషనల్ ఎలవెన్స్ యూనిఫామ్ సంబంధించిన కానీ, వాళ్ళకి సంబంధించిన బార్బర్ మిగతా ఖర్చులు కానీ, వాటిని ఎలవెన్స్లు ఈ ప్రభుత్వం ఇవ్వాలి, ఎన్హాన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే అతి ముఖ్యంగా వాళ్ళకుండే ఈ టీఏ బిల్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఎక్కడ కూడా ఇవ్వటం లేదు. ఆ విధంగా టీఏ బిల్స్ ఎన్హాన్స్ చేసి వాళ్ళ సకాలంలో వచ్చే విధంగా చేయాలి. పోలీస్ వ్యవస్థని వాళ్ళ సొంత వ్యవస్థల కోసం పక్క ప్రతిపక్షాలపైన కక్ష తీర్చుకోవడానికి వినియోగించుకునే ప్రభుత్వం, వాళ్ళకి న్యాయంగా రావాల్సిన విషయాల్ని ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నాం. దీంతో పాటు ప్రభుత్వ ముఖ్యంగా మంత్రులు వాళ్ళని దూషించే తీరు, వాళ్ళపైన విపరీతంగా దాడులు చేసే ఇది కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. దానిపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అటువంటి మంత్రుల్ని శిక్షించకపోతే ఇది ఇంకా పెట్టలేకపోతుంది, వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయని మేము భావిస్తున్నాం.